ఒక్కసారి అందరిని సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చారు, రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు, యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ధ్యేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం. ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు. 82-84 ఆగస్టు క్రైసిస్ తర్వాత 85 తర్వాత 94-99 ఎప్పుడూ చూడలేదు. ఒక సునామీ వచ్చింది, ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు, అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజులు లేరు, నియంతలు లేరు, ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ, అక్కడ విర్ర వేగద్దండి, భూమి మీద నడవండి, ఆకాశం నడవద్దండి, ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనము ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా. అందుకే ఒక మాట అన్నాను నేను, సిబిఎం 95 2024 కాదు, సిబిఎం 95లో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను. ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి ఉంటారు, 90 రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు, తెల్లవారుజామున లేచి అందరి తలుపు తట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ, అలాంటివి చాలా చేశాం. ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం, అదే మరి జన్మభూమి, అదే మారిగా ఒకటి రెండు కాదు, నేను చేసిన మోగరాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయినా అవునా కాదా అని అడుగుతున్నా. కొత్త కొత్త ఆలోచనలు చేశాం, ఆ ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం. నన్ను అడిగారు, నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్ను ఎగతాళి చేశారు, ఏంటిది కొత్త విషయం మాట్లాడుతున్నామని. ఆ రోజు సికింద్రాబాద్, హైదరాబాద్ ఉంది, నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని. సరైన నేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ని పిలిపించినప్పుడు నామకరణం చేశాం. మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజులోనే ఆశ్చర్యపోయాడు, ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని. అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసమే కాదు, జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది. ఇక్కడనే నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా,
యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించాను, ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది.